హైదరాబాద్లోని వంశతలపురంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ చైర్మన్ మల్లికార్జునరావు, ఆర్యవైశ్య అధ్యక్షుడు విజయ్ కుమార్, ఇంకా రవికుమార్, టెంపుల్ చైర్మన్ జయరాం పలువురు పాల్గొన్నారు. అనంతరం వాసవి క్లబ్ చైర్మన్ మల్లికార్జునరావు మాట్లాడుతూ, పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలన్నారు. అంతేగాక వీటిని సంరక్షించాలని, తద్వారా భావి తరాలకు స్వచ్ఛమైన నీరు గాలి అందించాలన్నారు. 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రపంచ దేశాలన్నీ కలిపి ఈరోజు కాలుష్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేస్తే బాగుంటుంది అనే విషయమై ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సమావేశమై పలు కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా గాలి నీరు రెండు కూడా కలుషితమైంది. గాలి ఎందుకు కలుషితమైందంటే వెహికల్ పొల్యూషన్, రసాయన పరిశ్రమల పొల్యూషన్, ఇవి అరికట్టాలంటే సోలార్ ఎనర్జీ తీసుకోవాలి. నిన్న జరిగిన కార్యక్రమంలో పేద ఆర్యవైశ్యులకు వడ్డీ లేని రుణాన్ని అందించాము 8 మందికి. తర్వాత ఇంకొక విడతలో ఇంకొక 15 మందికి వడ్డీ లేని రుణాన్ని ఒక 20,000 కాడికి ఒక్కొక్కళ్ళకి ఇవ్వబోతున్నాము. థ్యాంక్ యూ. జై హింద్.